ప్రజెంట్ అయితే బాగుందమ్మా. ఓకే, పేదవాళ్ళని బాగా చూస్తున్నారు. ముసలి వాళ్ళకి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేది ఆ తీరు బాగుంది. అభివృద్ధి చేయాలంటే ప్రజెంట్ ఏంటంటే ఆయన దాని పేరేంటి ఆ పాదయాత్ర టైంలో అభివృద్ధుల కన్నా ముందు ఆయన ఈ పథకాలకి ఎక్కువ జీవో ఇచ్చారు. అప్పుడు ఆ జీవోల గురించి మరి ఇప్పుడు అవన్నీ పాస్ చేయాలంటే ఇప్పుడు దానికి మరి ఇప్పుడు నా డెవలప్మెంట్కి చేయటానికైతే మన దగ్గర మనీ లేదు. అందువల్లండి ప్రజెంట్ ప్రజల గురించి పనికొచ్చేయన్నీ ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. సో మరి ఇంకా మరి రాజధాని అక్కడక్కడ మన గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏమన్నా సరి చేసుకుంటూ ఆఫీసులు పెట్టుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా ఆయన వస్తే ఆ టైంలో అన్నా కట్టి పూర్తి చేసి చూపిస్తారేమో చూడాలి. కరోనా టైంలో అంటే ఒక విధంగా అన్ని చోట్ల సీఎంల కన్నా మన సీఎం గారే కరోనా గురించి బాగా పట్టించుకున్నారని మనం ఆల్రెడీ చూసిందే విన్నదే అందరం కూడా. మన ఈ కరోనా టెస్టులు కానీ ఏదైనా ఇప్పుడు మన తెలంగాణ సీఎం గారు అంత గొప్పలు చెప్పుకున్నా ఒక రోజుకి 4 లక్షల నుంచి 3 లక్షల వరకు కరోనా టెస్టులు చేసింది ఓన్లీ మన ఏపీ సీఎంఏ, వేరే చోట్ల చేయలేదు. ఎందుకంటే ఒక కరోనా టెస్ట్ చేయడానికి వచ్చే ఖర్చు 1000 నుంచి 1500 దాకా అవుతుంది. మరి అంతంత ఖర్చు రోజుకి మన ఫ్రీ డాక్టర్లను పెట్టి ఫ్రీగా మనకి కరోనా టెస్ట్ చేసి చూపించింది మన ఏపీ సీఎం జగన్ గారు, వేరే వాళ్ళు ఎవరు చెంత చేయించలేదు. మరి అన్నీ ఇప్పుడు ఈ ఫ్రీ బియ్యం కానీ ఫ్రీ రేషన్ కానీ ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా ఫ్రీగానే ఇచ్చారు 7 నెలల పాటు. ఇంకా అంతకన్నా మనకి ఇంకేం చూస్తారు చెప్పండి. లైక్ ఆ మాటకు వస్తే ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు దోసుకోవడానికి ఎవరైనా అది అనుకోవాలి అన్నమాట. ఇప్పుడు మీరున్నారు, మీ పరిపాలన ఉంది, మీ కుదిరిన చోట మీ బావగారు మీ అన్నయ్య గారు ఎవరైనా పక్కన మీకు లీడర్ గారు ఉంటే మీరు సంపాదించుకోవడానికి మీరు చూడరా? అలాగే ఎవరి కాళ్ళు సంపాదించకుండా ఎవరున్నారు చెప్పండి, దోసుకోకుండా ఎవరు కరెక్ట్గా ప్రభుత్వాన్ని పరిపాలన చేశారు చెప్పండి. అంటే ఒక విధంగా ప్రజలు అనే వాళ్ళని బాగానే చూస్తున్నారు. ఈ ముసలి వాళ్ళని కానివ్వండి, 45 సంవత్సరాలు దాటిన మహిళలకి కానివ్వండి, డోక్రా మహిళలకి కానివ్వండి, ఈ మరి గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చే పథకాలు కానివ్వండి, బుక్స్ అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ స్కూల్స్కి షూ అంటున్నారు, మళ్ళీ ఈ భోజనం పథకాలు స్కూల్ పిల్లలకి అంతా 1 ఇంకంతకనే ఉంది. ఒకటండి, ఎంతవరకు ఎదుటి వాళ్ళని నెప్పించాలి చెప్పాలంటే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.